తీవ్ర సంవేగానం ఆసన్న అని తర్వాత సూత్రం. ఈ తీవ్ర సంవేగం కలవారికి అని అర్థం. తీవ్ర సంవేగానం అంటే అంటే వాళ్ళ ప్రయత్నంలో ఒక రకమైన తీవ్రత ఉంటుంది. తీవ్రత అంటే ఉగ్రత కాదు, అది జాగ్రత్తగా ఉండాలి. అంటే అతి భీకరంగా చేయటం అలా ఉండదు. ఉపవాసాది కఠోర వ్రతాలు చేయటం దేవుని భయపెట్టాలి అలా ఉండదు. లఘువైన ఆహారం తీసుకోవచ్చు, దీక్షలు పర్వదినాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఘన పదార్థం మానేసి లఘువైంది తీసుకుని, అది వాళ్ళు చెప్పింది. ఫాస్టింగ్ అంటే స్టార్వింగ్ కాదు, తేడా ఉంది ఫాస్టింగ్కి స్టార్వింగ్కి. ఘన పదార్థం లోపల పడితే ధ్యానానికి పనికిరాదు. ఈ అన్నమయ శరీరం ప్రాణమయాదులను అడ్డగిస్తుంది కాబట్టి ఘన పదార్థం పడకుండా ఉండేందుకోసం దీక్షలు మొదలైనవి చెప్పారు. కానీ మంచినీళ్ళు కూడా పుచ్చుకోను, పచ్చి మంచినీళ్ళు కూడా పుచ్చుకోను అంటారు, అందుకోసం చెప్పలే. అంటే దేవుని భయపెట్టడం కోసం, నాకు మోక్షం ఇస్తా లేకపోతే నేను నలిపిక్కోమంటావు అని బెదిరించడం అలా చేయలే. కానీ సమత్వం యోగ ఉచ్యతే భగవద్గీతలో అది కూడా చెప్పాడు. ఏమన్నాడు? నాత్యసన శీలస్య నచైకాంత మనశ్శినత. తెగదినేవాడికి యోగాభ్యాసం లేదు, తినకుండా ఉపవాసాలు చేసేవాడికి యోగాభ్యాసం లేదు. ఈ ఇద్దరికి ఆధ్యాత్మికమైనటువంటి సాధనకి పనికిరారు సుమా అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ టర్మ్స్లో చెప్పాడు. అందుకని తీవ్రత్వం అంటే, తీవ్రత్వం అంటే చేసేటువంటి ప్రతి పని ఎందు దాన్ని సమన్వయం చేయటం, ప్రతి పని దాని ఎందు సమన్వయం చేయటం. అదే ఇప్పుడు మనం యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియాసఫిస్ట్లో చదువుకున్న దాంట్లో ఒక వాక్యం ఉన్నది చూడండి. ది వర్క్ ఇట్ హ్యాజ్ ఆన్ హ్యాండ్ అండ్ ది ఎండ్ ఇట్ కీప్స్ ఇన్ వ్యూ ఆర్ టూ అబ్జార్బింగ్ అండ్ టూ లాఫ్టీ to leave it the time or inclination to take part in side issues. అన్న మాటకు అర్థం అదే. అంటే ఇందులో ఉన్నటువంటి దీక్ష ఆజన్మ దీక్ష. అంటే ఎన్నాళ్ళు అంటే 40 రోజుల దీక్ష, 3 నెలల దీక్ష, 4 రోజుల దీక్ష, ఇట్లాంటి దీక్షలు పనికిరాదండి. ఇది మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి రెండవ జన్మ ఎత్తవలేను, ద్విజత్వం అంటారు, అది కావాలి. కానీ ఇది మానవ జన్మలోంచి ద్విజత్వం అంటే దివ్య జన్మకి మార్పు రావాలి కనుక దీక్ష ఆజన్మ దీక్ష అంటారు దీన్ని. ఇది ఆజన్మ దీక్ష చేయాలి. కానీ ఎన్నాళ్ళు దీక్ష అనే ప్రశ్న ఉన్నటువంటి వాడికి ఇది దీక్ష అనవసరం. పైగా వాడికి శ్రమ తప్ప మిగిలేదు ఏమీ లేదు. ఎన్నాళ్ళు చేయాలి సార్ అని అడిగాడు అనుకోండి, చేయవద్దు, శుభ్రంగా నీకు కావాల్సిన వేసుకుని భోంచేయమని చెప్పడం వాడికి, వాడికి అనవసరం ఆ దీక్ష. అందుకని అది తప్ప ఇంకొకటి లేని స్థితి. మరైతే ఉద్యోగం ఎట్లా కానీ వృత్తి ఎట్లా కానీ, అంటే ఉద్యోగం వృత్తి కూడా దీంతో భాగాలు కావాలి. అయితే సాధన ఉన్నది, అది వాళ్ళని తీవ్ర సంయోగం కలవారు అని అంటారు. ఉద్యోగం వేరు, దేవుడు వేరు, ఆధ్యాత్మికం వేరు, సాధన వేరు, ఇహం వేరు, పరం వేరు అన్నవాడికి వాడికి ఇది శ్రమే, దానికి దీనికి ఏం లాభం లేదు. ఎన్నాళ్ళు ప్రయత్నం చేసినా ఏమి కొట్టుకున్నా ఒకటే, వాడు ఏ మార్గం పట్టినా ఒకటే. అది వేరు ఇది వేరు అంటే కంపార్ట్మెంటల్ సిస్టమ్, అది పెట్టుకుని ఏమి లాభం లేదు. వేరే జీవితం అనేటువంటిది లేకుండా పోయినటువంటి వాడికి మాత్రమే ఇది సాధ్యం. కనుక ఆజన్మ దీక్ష అలాంటి వాళ్ళని తీవ్ర సంవేగము కలవారు అంటారు. తీవ్రమైన సంవేగానాం అంటే తీవ్ర సంయోగము కలవారికి ఆసన్న అంటే సమీపముననే ఉండును. ఆసన్నం అంటే అది రానే వచ్చింది అంట, అది ఆసన్నం అంటే. ఏమిటి రానే వచ్చింది? ఇందాక చెప్పిన వైరాగ్యమును అభ్యాసం. వీడు ఊరికే సాగదీయక్కర్లేదు. ఎన్ని సంవత్సరాలు మామూలుగా అడుగుతాం, ఎన్నాళ్ళు చేస్తే సిద్ధి వస్తుందండి అంటే వాడికి రాదని అర్థం. వీళ్ళకి మామూలుగా వచ్చేసేస్తుంది, వచ్చే ఉంటుంది రెడీగా అన్నాడు. ఆసన్న అంటే రెడీగానే ఉంటుంది అని వీళ్ళకి, అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ అన్నాడు. ఎవరైతే వాళ్ళ ఉత్సాహం అంతా అదిగానే ఉండిపోయినారో, అంటే ఏ హడావిడిలో ఉంటారు ఎప్పుడు దాని గురించి వాళ్ళు. హడావిడి అంటే ఉద్రేకం లేకుండా, ఆవేగం లేకుండా దానికి సంబంధించినటువంటి పని తొందర మీద కాళ్ళు చేతులు ఇంద్రియాలు మనస్సు హడావిడిగా ఉంటారు. వాడు మాత్రం హడావిడిగా ఉంటాడు. మనం ఆ కార్ డ్రైవర్ కథ చెప్పుకున్నామే, ఆ హడావిడి మనకి. ఇలాంటి వాళ్ళ దీక్షను గురించి ఎవరు ఎక్కడ వర్ణనాలు చూసినా మన గ్రంథాలు అలాగే ఉంటాయి. విష్ణు చిత్తుల వారిని గురించి కృష్ణదేవరాయలు చెప్పాడు ఆముక్తమాలిలో. మనం చూస్తే ఆ నిష్టానిధి గేహసీమ నడురేయలించిన మ్రోయు, ఆయన ఇంటి దగ్గర అర్ధరాత్రి మీరు వెళ్ళి ఆ వాకిట్లో నుంచున్న వినిపిస్తూ ఉంటాయి బయటికి. ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలు అక్కడ చెబుతూ ఉంటారట కూర్చొని. ఆ రోజున ఆ గజేంద్రుడిని వచ్చేటప్పటికి ఇదిగో ఈ మోస్తరుగా జరిగింది ఎవరో చెప్పుకుంటూ ఉంటారట అక్కడ కూర్చొని వాకిట్లో. 10 మంది అదే పనిట అంత. నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధాను సంధానధ్వానము. అది వరకు ఉన్నటువంటి మహాభక్తులు, సెయింట్స్ అండ్ మిస్టిక్స్ ఆఫ్ ఏన్షియంట్స్ అంటాం మనం, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, పరమ భాగవత చరిత్రములు చెప్పుకుంటూ ఉంటారట. రాత్రి ఏ టైమైనా వెళ్ళండి అన్నాడు అక్కడికి వాకిట్లో ఉంచాను. దివ్య ప్రబంధాను సంధానధ్వానము, ఇంకాసేపు నుంచున్నట్టుగా ఎవడో చూస్తారట మిమ్మల్ని. చూస్తే వచ్చి అక్కడ నుంచుని అంటారట, నాస్తి శాఖ బహుత నాత్యుష్ణత నాస్త్యపూపో
నాస్త్యోదన సౌష్ఠవంచ. ఏమండి, పొద్దుపోయింది, వేళ గాని వేళ, క్షమించాలి. అన్నం సరిపోయినంత ఉండకపోవచ్చు, వేడి ఉండదు, చల్లారిపోయి ఉంటుంది. కూరగాయలు మొదలైనటువంటి ఉండవు, ఏదో ఉన్నది ఉంటుంది, రుచి తప్పి ఉండవచ్చు, దేనికి అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్, మా వాకిట్లో వచ్చి మీరు నుంచున్నారు గనక నా యందు దయ ఉంచి తమ రోజు భోజనం చేసి వెళ్ళండి అని ఎవడో పట్టుకుంటాడు. అంటే ఈ రకంగా ఉండాలంటే 24 గంటల దీక్ష అయితే ఉంటుందా లేకపోతే ఉంటుందా? అంటే మీరు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏం చేసినా సరే అదంతా దీంట్లో భాగం. దృక్పథం మారుతుంది. బళ్ళో కురవాడిని, చిన్నపిల్లవాడిని, నీకు అన్నం ఎవరు పెట్టారు? మా అమ్మ పెట్టింది. కురవాళ్ళని ఎలా తయారు చేసి తీసుకురావాలంటే క్రమంగా మీ అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడగాలి. ఇది వాడు నిజంగా గనక బడి పంతులు, శుభ్రమైన పంతులు, పొలిటికల్ ఫెలో, యూస్లెస్ ఫెలో కాకుండా ఉంటే, గాడ్ మ్యాన్ కనుక అయినట్లయితే వాడు ఏం చేస్తాడు? మీ అమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందిరా అన్నం అని అడుగుతాడు. అడిగితే వాడు ఏం చెప్తాడు? కొంచెం ఆలోచన, బియ్యం ఉన్నాయి కదండి వండింది అని. బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అడిగితే మా నాన్న గారు కొట్ల నుంచి తెచ్చారండి. బాగుంది. కొట్ల ఎక్కడి నుంచి వచ్చినాయిరా? అది తయారు చేయాల్సిన పద్ధతి. అంటే కొట్లోనా అండి? కొట్లోనా అండి, పెద్ద కొట్ల నుంచి తెచ్చాడు అంటాడు. ఎందుకంటే మనం అన్నడు చెప్పలేదు కాబట్టి, వీ నెవర్ కేర్ టు ఇన్ఫార్మ్ హిమ్ వేర్ ఫ్రమ్ వీ హ్యావ్ కమ్, వేర్ ఫ్రమ్ అవర్ ఫుడ్ కమ్స్. ఎందుకంటే మనం బ్రూట్స్లో పెరిగి వాళ్ళని బ్రూట్స్లో పెంచుతున్నాం, అందుకని వాడికి తట్టదు. అందుకని కోట్ల పెద్ద కోట్ల తెచ్చానంటాడు. ఎన్నికలు అంటే ఏమిటో పాఠం చెప్పడం నేర్చుకున్నాం, కానీ అంటే వాడిని కూడా బ్రూట్గా తొందరగా తయారు చేయడానికి పెద్ద కోట్లోకి ఎక్కడి నుంచి వచ్చేయరా అని అడిగితే అప్పుడు కొంచెం మరునాడో మూడో నాడో వాడు ఎంక్వైరీ చేసుకుంటాడు. చేసుకుని వచ్చి వడ్లల్లోంచి వచ్చాయండి అవి బియ్యం అంటే అప్పుడు, అయితే వడ్లు ఎక్కడి నుంచి వచ్చాయరా? వడ్లు పొలంలోంచి వచ్చాయండి. పొలంలో ఎవరు ఇచ్చారా? ఎవరు ఇవ్వటం అంటే మొక్కలు మునిచాయండి, అందులోంచి పంట వచ్చిందండి. మొక్కలకి ఎవరు ఇచ్చారా ఈ పంట? అదే అండి. అదేమిటి, ఎవరు ఎందుకు ఇస్తారండి? దేవుడు అండి. అక్కడికి వచ్చి ఆగండి. చూసారా, వాడు క్రిస్టియన్ దేవుడా, సాయిబు గారి దేవుడా, హిందూ దేవుడా అని అనేటువంటి వెధభేషాలు లేకుండా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఆపండి. అప్పుడు వాడికి భూమి, ఆకాశాలు, ఈ చెట్లు, మరి నీళ్లు పైకి వెళ్ళటం, పైనుంచి వర్షించటం, అంటే భగవంతుడు అంటే ఏమిటో వాడికి తెలుస్తుంది. అప్పుడు వాడికి జీవితం ఎలా ఉంటాం మొదలెడుతుంది. బుధ నుంచి 24 గంటలు వాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఎలా బతుకుతున్నావురా అంటే, ఉద్యోగం ఇచ్చారు కనుక, ఉద్యోగం ఎవరు ఇచ్చారా? ఫలానా అని ఇచ్చారు. నెలకి ఎంత ఇస్తారు? 1000 రూపాయలు ఇస్తారు. వాడికి ఎక్కడివి? అవి వాడి కంపెనీ ఇస్తుంది. వాడి కంపెనీకి ఎక్కడివి? ఇలా పెడితే చివరికి మిగిలేదు. మీకు జాగ్రత్తగా తీసుకెడితే భగవంతుడు అనేటువంటి వాడు, దేవుడు అనేటువంటి వాడు మిగులుతాడు. అంటే కాంప్లెక్సెస్ ఏం లేకుండా, రిజర్వేషన్లు ఏం లేకుండా తిన్నగా ధైర్యంగా ఆలోచించగలిగితే, రిజర్వేషన్స్ ఉన్నటువంటి నపంసకుడికి కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. అందుకని ఇది ఎప్పుడైతే విశాలం అవుతుందో వాడికి తీవ్ర సంవేగత్వం అనేది వస్తుంది. తప్పకుండా మనకి ఫలానా పని ఇంకా అవ్వలేదు కదా అంటే, అది అవ్వాల్సినటువంటి టైము ఎప్పుడో మనకు తెలుసునా, వాడికి తెలుసునా, వాడి ధైర్యం తెలుసు. మాకు ఇంకా ప్రమోషన్ రాలేదండి, ఓవర్ డ్యూ అండి అన్నాడు. దేన్ని బట్టి చెబుతున్నారంటే లాస్ట్ ఇయరే రావాల్సిందండి. ఏ లెక్క ప్రకారం? మన లెక్క ప్రకారం. కానీ అసలు రహస్యం ఏమిటంటే లాస్ట్ ఇయరే రావాల్సి ఉండి అడితే వచ్చి ఉండేది. కామన్ సెన్స్, లాస్ట్ ఇయర్ రాకూడదు కనుకే రాలేదు, అది తెలియాలి. అది తెలిసిన దాకా సాధన చేసినటువంటి వాడికి తీవ్ర సంవేగత్వం అనేటువంటిది వస్తుంది. దానివల్ల ఆసన్నహ ఏముంది, ఉన్నటువంటి స్థితి యోగ స్థితి. దేనికి సాధన చేయమన్నామో ఆ స్థితిలో వీడు సహజంగా ఉండటం మొదలు పెడతాడండి. వాడు పేర్లు పెట్టక్కర్లేదు, చిత్తవృత్తి నిరోధం అనే పేరు ఒక్కర్లేదు, అభ్యాసము, వైరాగ్యము ఈ పేర్లతో సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేటి మెడ్రాస్ లో ఉన్నారట అన్నట్లు ఉంటుంది. ఒక కొత్త రకమైనటువంటి పద్ధతి కనిపెట్టారు అనుకోండి, ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకుని ఏ ఊరు తలుచుకుంటే అక్కడ ఉంటారట అని అలా ఉంటుంది. ఎలక్ట్రానిక్ గా ఉంటుంది అనమాట, సూప్రసానిక్ గా. కనుక తీవ్ర సంవేగాన, తీవ్ర సంవేగములు పొందినటువంటి వారి ఎందు ఆసన్నహ అంటే చెప్పబడినటువంటి ఫలితము వచ్చే ఉంటుంది. అంటే ఎన్నోళ్లలో వస్తుందనే ప్రసక్తి లేదు, క్షణ మాత్రంలో రావచ్చు అన్నాడు. వాడికి 10 ఏళ్ళు పట్టిందిట అంటే ఇంకోటి కూడా 10 ఏళ్ళు పట్టక్కర్లేదు, ఇంకోటి 25 ఏళ్ళు పట్టచ్చు. బుద్ధి అక్కడ లేకుండా చేస్తున్నప్పుడు 25 ఏళ్ళు ఏమిటి, ఎన్ని జన్మలైనా పడుతుంది. ఇప్పుడు మన విక్రమార్కుడు కథ చెప్తారు, విక్రమార్కుడును ఆయన అమాత్యుడును విమానంలో పెడుతున్నారట. పెడుతుంటే ఇక్కడ కొండలు ఏమిటిరా బూడిద రంగులో ఉన్నాయన్నట్ట విక్రమార్కుడు. బూడిద రంగులో ఉంటాం కాదండి, బూడిదేనండి అన్నట్టు వాడు. కొండలు కావే, అదేమిటిరా కొండలంతంత బూడిద ఉంది అన్నట్టు. అంటే ఇక్కడ ఒక అంబ పూజ చేస్తాడు, కాళీ ఉపాసకుడు ఉన్నాడండి, రోజు హోమం చేస్తాడు. అయ్యో విడిదుంపతే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు అంటే కొండలంత బూడిద ఉందంటే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు తెలుస్తుంది కదా అని. అయితే ఏమిటో చూద్దాం ఆగమన్నట్టు. సరే దిగి వెళితే అక్కడికి వెళ్ళేటికి వాడు ఈ కాళీ తంత్రం, అందులో ఎన్ని రకాల బీజాక్షరాలు ఉంటాయి, ఎన్ని విగ్రహాలు ఉంటాయి, కంచు కాళీ, బంగారపు కాళీ విగ్రహాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చును. కానీ అసలు విషయం కాళీ వాడికి. అయితే ఇన్నాళ్ళని చేస్తున్నావు కదా, నీకు అమ్మవారు ప్రత్యక్షం అయిందా అని అడిగాట విక్రమార్కుడు. లేదండి అలాంటిదే, స్వీ సైవం ఎప్పటి నుంచి చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను.
అదేమిటయ్యా నువ్వు మరి ఆలోచించలేదా అన్నట్టు. ఆలోచించలేదు ఆలోచిస్తూ ఉన్నావు అన్నట్టు. అప్పుడు అయితే నేను చేస్తానుండు ఎందుకు చూద్దాం అన్నట్టు. సరే వీడు హోమం చేసి వాడిని విధానం చెప్పమన్నాడు. వాడు విధానము మంత్రము చెప్పాడు. వీడు హోమం చేసినా ఏమి లేదు చూయించాయమని. అప్పుడు హోమం చేసి అందులోంచి మంట మంటతో ఉంటే కత్తి తీసుకుని తన మెడక ఇక్కడ నడుకు నరుక్కున్నట్టు అందులో పడేయటానికి హోమంలోకి. అమ్మవారు ప్రత్యక్షం అవ్వాలని ఇక్కడ దాకా వచ్చేటి ఆగిపోయిందిరా, అంటే చేయి పట్టుకుని ఉన్నది. అప్పుడు ఆపిందిరా, ఏమిట్రా అదేం పని, నీ వల్ల 10 మంది బతుకుతున్నారు రాజ్యం పరిపాలిస్తున్నావు అంటే అర్థం పొలిటికల్ ఫెలో కాదు కదా, మంచి చక్రవర్తి నువ్వు, 10 మంది బతుకుతూ సుఖపడుతున్నటువంటి వాడు ఇట్లాంటి పని చేస్తావు వద్దా, ఈ మాత్రం వాడి ప్రత్యక్షం కాలేకపోయినావా, నీకు నీ ముత్యాలు నోటి ముత్యాలు ఏం రాలిపోయినాయి అన్నట్ట. అంటే అదేమిట్రా నేను మరి ఎవరికైనా ఇట్లాగ ప్రత్యక్షం అవుతాను అందుట, మరి వాడికి ఎందుకు కాలేదు, ఇన్నాళ్ళు చూస్తున్నావు కదా అంటే చూస్తున్నావు అండి, ఎందుకు ప్రత్యక్షం కాలేదంటే వాడు నన్ను పిలవలేదంట, నన్ను పిలిస్తేనే ఎప్పుడు వచ్చి నువ్వు పిలిస్తే రాలేదా అంటే అదేమిటి ఖాళీ మంత్రమే జపం చేస్తున్నావు, జపం చేస్తున్నావు కానీ మనసులో నువ్వు దేని గురించి జపం చేస్తున్నావు అది లేదు, అది ఉంటే వెంటనే వస్తుంది ఆసనం అయినటువంటిది, అది ఆసనం అంటే అర్థం అది.